Hi, this is Srinivas Soleti. Welcome to Today Topic. నీరు ఇది లేకపోతే మన జీవనం లేదు. తాగునీరు సాగునీరే మనిషికి జీవనాధారం. జీవనదులు అపారమైన జలవనరులు ఉన్న భారతదేశంలో వేసవి వచ్చిందంటే జలయుద్ధాలు జరుగుతాయి. బిందె నీళ్ళ కోసం మైళ్ళ దూరం నడిచి వెళ్ళే దురవస్థ ప్రతి ఏడాది తప్పటలేదు. వృధాగా సముద్రంలో కలిసే నదీ జలాలకు ఆనకట్ట వేయడం ఇప్పటికీ కొంతవరకు మాత్రమే జరిగింది. జరగాల్సింది చాలా ఉంది. ఇజ్రాయెల్ జల విధానం ప్రపంచానికి ఆదర్శంగా మారింది. దాన్ని మనం కూడా అందిపుచ్చుకుంటే నీళ్ళో రామచంద్రాన్ని అలమటించే దుస్థితి ఎంతో కాలం ఉండదు. ఎండలు మండుతున్నాయి, నీటి కష్టాలు పెరుగుతున్నాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో నీళ్ళో రామచంద్రాన్ని ప్రజలు అల్లాడుతున్నారు. పుష్కలమైన జలవనరులున్న భారతదేశంలో తాగునీటికి కటకట రావడం మన స్వయం కృతమే. నీటిని పొదుపు చేయడం మర్చిపోవడం, విచ్చలవిడిగా వృధా చేయడం వల్ల చాలా ప్రాంతాల్లో ప్రజలు దాహంతో అలమటిస్తున్నారు. భూగర్భ జలాలు అడిగింటిపోతున్నాయి. తాగడానికి వ్యవసాయానికి నీరు సరిపోక అష్టకష్టాలు పడుతున్నారు. నీరు ఎంతో అమూల్యమైంది. మనిషి బతకడానికి అతి ముఖ్యమైంది. తాగడానికి నీరు కూడా దొరకని దుర్భర పరిస్థితి మన దేశంలోని చాలా ప్రాంతాల్లో కనిపిస్తుంది. బిందెడు నీళ్ల కోసం మైళ్ల దూరం నడవాల్సిన దుస్థితి ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో ఉంది. గుక్కెడు మంచినీటి కోసం అష్టకష్టాలు పడే అవస్థలు తీరేది ఎన్నడని ప్రజలు ఆర్తిగా ఎదురు చూస్తున్నారు. పుష్కలంగా నీరు లభించాలంటే విస్తారంగా వానలు కురవాలి. కానీ ఎండాకాలంలో వాన కురవడం ఎప్పుడూగాని జరగదు. కాబట్టి నదీ జలాలు, భూగర్భ జలాలను ఉపయోగించుకోవడం తప్పనిసరి. వానలు లేక ఎండలు ముదరడం వల్ల నదుల్లో కూడా నీరు తగ్గుతోంది. భూగర్భ జలాలు కూడా అడుగంటిపోతున్నాయి. దీంతో జలగండం తప్పడం లేదు. పుష్కలమైన నీటి వనరులున్న దేశంగా భారత్కు పేరుండేది. ఒకప్పుడు నీటి కొరత అనేది ఉండేది కాదు. క్రమంగా జనాభా పెరగడం, నీటి పొదుపును మర్చిపోయి వృధా చేయడం వల్ల సమస్య జటిలంగా మారింది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చాలా రాష్ట్రాల్లో ఈ పరిస్థితి కనిపిస్తుంది. ప్రకృతి ప్రకోపం కన్నా మనిషి స్వయంకృతమే దీనికి కారణమంటున్నారు శాస్త్రవేత్తలు. నీటిని పొదుపుగా వాడుకోవడం జీవనశైలిలో ఒక భాగం కాకపోవడం మనకు శాపంగా మారింది. అదే ఇప్పుడు నీటి సమస్యకు ప్రధాన కారణంగా మారింది. ప్రపంచంలో తాగటానికి ఉపయోగపడే నీటిలో 4% మాత్రమే భారత్లో అందుబాటులో ఉంది. అయితే ప్రపంచ జనాభాలో 16% మంది భారతలో జీవిస్తున్నారు. దీంతో మన అవసరాలకు, నీటి వనరులకు మధ్య పొంతన కుదరట్లేదు. ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవడం, భూగర్భ జలాలను పెంచుకోవడానికి చర్యలు తీసుకోవడం, అడవులను పెంచడం ద్వారా సమస్యను అధిగమించే అవకాశం ఉంది. అయితే చాలా చోట్ల ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేకపోవడం, ప్రజలు కూడా నీటి పొదుపు ఆవశ్యకతను గుర్తించకపోవడమే మన దేశంలో అతిపెద్ద సమస్య. డబ్బు కావాలంటే సంపాదించుకోవచ్చు, లేదా లోన్ తీసుకోవచ్చు. నీరు కావాలంటే అలా కుదరదు. అది ప్రకృతి వరప్రసాదం.
వానల ద్వారా భూగర్భ జలాల రూపంలో మనకు నీరు లభిస్తుంది. ప్రపంచంలో తాగటానికి అనువైన నీటిలో 4% మాత్రమే భారతదేశంలో అందుబాటులో ఉంది. అయితే జనాభా మాత్రం చాలా ఎక్కువ. ప్రపంచ జనాభాలో 16% మంది మన దేశంలో నివసిస్తున్నారు. అందుకే మన అవసరాలకు అందుబాటులో ఉన్న జల వనరులకు పొంతన కుదరడం లేదు. దీంతో సమస్య పెరుగుతోంది. వానలు విస్తారంగా కురిసినప్పుడు ఆ నీటిని ఒడిసిపట్టుకోవాలి, దాచిపెట్టుకోవాలి. నదీ జలాలు వృధాగా సముద్రంలో కలిసిపోకుండా అడ్డుకట్ట వేయాలి, ఆనకట్టలు కట్టాలి. ఈ దిశగా కొంత ప్రయత్నం జరిగింది. తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా డ్యాముల నిర్మాణం జరిగింది. ఆనకట్టలతో పాటే జనాభా పెరిగింది, అవసరాలు కూడా పెరిగాయి. కాబట్టి మరిన్ని ఆనకట్టలు అవసరం ఏర్పడింది. ఈ దిశగా ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. కొత్త ప్రాజెక్టులను ప్రభుత్వాలు నిర్మిస్తున్నాయి. అవి అందుబాటులోకి వచ్చే నాటికి జనాభా కూడా పెరుగుతుంది, అవసరాలు పెరుగుతాయి. ఇదొక సైకిల్ చక్రంలా తిరుగుతూనే ఉంది. అడవులు తరిగిపోవడం వల్ల వర్షాలు ఎక్కువగా కురవడం లేదు. చెట్లు విస్తారంగా ఉన్న చోట్ల వానలు బాగా కురుస్తాయి. ఇది మనకు తెలిసిన విషయమే. కానీ నాగరికత పెరగడం, పట్టణీకరణ కూడా భారీగా పెరగడంతో చెట్లు అంతరించిపోతున్నాయి. అడవులు స్మగ్లర్ల పాలబడి హరించుకుపోతున్నాయి. అడవుల విస్తీర్ణం తగ్గే కొద్దీ వానలు తగ్గుతాయి. చెట్లు ఎక్కువగా లేని చోట వాన కోసం ఆకాశం వైపు చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రకృతికి దగ్గరగా బతకాల్సిన మనిషి కాంక్రీట్ జంగిల్లో బతకడం, భవనాల నిర్మాణం కోసం చెట్లను నరికేయడంతో సమస్య పెరుగుతోంది. నీటి సమస్యకు ఇది కూడా ఒక కారణం. చెట్లు ప్రగతికి మెట్లు, అంతేకాదు వర్షాలకు కారకాలు కూడా. అడవులు ఎంత ఎక్కువగా ఉంటే అంత విస్తారంగా వానలు కురుస్తాయి. దట్టమైన అడవులే కాదు, ఇంటి ఆవరణలో చెట్లను పెంచే సంస్కృతి అందరిలో పెరిగినా వర్షపాతం పెరుగుతుంది. అది అందరికీ ఉపయోగపడుతుంది. అలాగే వాననీటిని ఒడిసిపట్టడానికి ఇంకుడు గుంతల వంటివి కూడా చాలా ఉపయోగపడతాయి. వాటి వల్ల మన ఇంటి ఆవరణలోనే కాదు, చుట్టుపక్కల కూడా భూగర్భ జలాలు పెరుగుతాయి. చెక్ డ్యాముల వంటితోనూ వాననీటిని నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వాలు దీనిపై అప్పుడప్పుడు దృష్టి పెట్టినా తరువాత తూతూమంత్రంగా మారుతోంది. అందుకే సమస్య జటిలంగా మారుతోంది. భారతదేశంలో భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. అవసరానికి మించి బోర్ల ద్వారా నీటిని తోడివేయడం, పొదుపు అవసరాన్ని పట్టించుకోకపోవడం దీనికి ముఖ్య కారణం. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ వల్ల కూడా భూగర్భ జలాల దుబారా పెరుగుతోందని నీతి ఆయోగ్ తెలిపింది. విద్యుత్ సబ్సిడీలు రైతుల బాకోసం ఇచ్చేవి, కానీ ఇవి వాటి నీటి దుబారాకు కారణం కావడం బాధాకరం అంటోంది నీతి ఆయోగ్. ఐక్యరాజ్యసమితి యునెస్కో నివేదిక ప్రకారం గత 7 కాలంలో మన దేశంలోని 54% బావుల్లో భూగర్భ జలాలు దారుణంగా పడిపోయాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే భారత్లోని 21 మహానగరాల్లో 2020 నాటికి భూగర్భ జలాలు పూర్తిగా అడుగుంటిపోయే ప్రమాదం ఉంది. నీతి ఆయోగ్ అంచనాలు, యునెస్కో హెచ్చరికలను బట్టి చూస్తే మన దేశంలో ఇప్పటికే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. భూగర్భ జలాలు దారుణంగా పడిపోతున్నాయి. వ్యవసాయానికి విద్యుత్ సబ్సిడీలు పెరగడం, కొన్ని రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ సరఫరా చేయడంతో అవసరానికి మించి నీటిని తోడేస్తున్నారని నీతి ఆయోగ్ అభిప్రాయపడింది. రైతులు బాగుండాలనే ఉద్దేశంతో సబ్సిడీలు ఇస్తుంటే
అవగాహన లేకపోవడం వల్ల రైతులు అవసరానికి మించి నీటిని తోడటం మోటార్లు ఆన్ చేసి వదిలేయడం వల్ల భూగర్భ జలాలు తరిగిపోతున్నాయి రైతుల్లో అవగాహన పెంచడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలనేది నీతి ఆయోగ్ సూచన యునెస్కో తాజా నివేదిక మరీ ఆందోళన కలిగిస్తోంది గత 7 ఏళ్లలోనే మన దేశంలోని బావులు చాలా వరకు ఎండిపోయాయి ఖచ్చితంగా చెప్పాలంటే 54% బావుల్లో భూగర్భ జలమట్టం దారుణంగా పడిపోయింది వాటిలో నీళ్లు పాతాళమంత లోతుకు పడిపోయాయి వాటిని తోడటం శక్తికి మించిన పని అవుతోంది నగరాల్లో భవనాల నిర్మాణంతో పాటు ఇతర అవసరాల కోసం నీటిని విపరీతంగా తోడేస్తున్నారు విచ్చలవిడిగా బోర్లు వేస్తున్నారు దీనివల్ల మన దేశంలోని 21 మహానగరాల్లో దుర్భరమైన నీటి కొరత పొంచి ఉంది పరిస్థితి ఇలాగే కొనసాగితే 2020 నాటికి ఈ నగరాల్లో భూగర్భ జలాలు దాదాపుగా అంతరించే ప్రమాదం ఉందని యునెస్కో నివేదిక హెచ్చరిస్తోంది కాబట్టి ఇప్పటికైనా భూగర్భ జలాలను అడుగంటకుండా చూడటం నీటిని పొదుపు చేయడం తప్పనిసరని నిపుణులు కూడా సూచిస్తున్నారు ఒకప్పుడు పుష్కలమైన భూగర్భ జలాలకు భారత్ పెట్టింది పేరు క్రమంగా ఆ పరిస్థితి మారింది నీరు బాగా దొరికినప్పుడు చాలామంది దుబారా చేయడం భావితరాలకు శాపంగా మారింది ఇళ్లలోని బావులు వ్యవసాయ బావుల్లో నీరు చాలా లోతుకు వెళ్తోంది పాతాళం దిశగా భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి దీనికి చెక్ పెట్టడానికి ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది నీటి పొదుపు ఎంత ముఖ్యమో రైతులతో పాటు అందరూ గుర్తించాల్సిన అవసరం ఉంది అవసరమైన వరకే నీటిని వాడుకోవడం ఒక్క చుక్క కూడా వృధా చేయకుండా జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి మన దేశంలో నదీ జలాల వినియోగం కూడా సరిగ్గా లేదు 100 TMCల నీరు ఇప్పటికీ సముద్రంలో కలుస్తోంది ఆ నీటికి అడ్డుకట్ట వేయడానికి ప్రాజెక్టులు కడుతున్నా సరిపోవడం లేదు ప్రాజెక్టుల నిర్మాణంపై అంతర్రాష్ట్ర వివాదాలు జలజగడాలు కూడా ఒక సమస్యగా మారాయి నదుల అనుసంధానం ద్వారా నీటి కొరతను నివారించాలనేది మంచి ఆలోచనే కానీ ఆచరణే సరిగ్గా లేదు అది కూడా ఒక సమస్యే నీటి పొదుపు అంటే ఏమిటో ఇజ్రాయెల్ ను చూస్తే తెలుస్తుంది ఆ దేశంలోని 60% భూభాగం ఎడారి ప్రాంతమే వర్షపాతం చాలా తక్కువ కాబట్టి ఒక్క చుక్క వాన నీటిని కూడా వాళ్ళు వృధా చేయరు వ్యవసాయానికి డ్రిప్ ఇరిగేషన్ వంటి ఆధునిక టెక్నాలజీని ఉపయోగిస్తారు సముద్రపు నీటిని తాగునీటిగా మార్చే టెక్నాలజీని కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు 2016లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్ళినప్పుడు మంచినీరుగా మార్చిన సముద్రపు నీటిని సేవించారు వాళ్ళ టెక్నాలజీకి సలాం చేశారు ఇజ్రాయెల్ ప్రధానంగా ఎడారి దేశం 60% ఎడారి ప్రాంతం వర్షాలు చాలా తక్కువ ఎప్పుడో కురిసే వాననీటిని జాగ్రత్తగా ఒడిసి పట్టుకుంటారు వ్యవసాయానికి కూడా చాలా తక్కువ నీటిని ఉపయోగిస్తారు అందుకోసం డ్రిప్ ఇరిగేషన్ వంటి విధానాలను విరివిగా ఉపయోగిస్తారు తక్కువ నీటితో ఎక్కువ ఫలసాయం
ఇజ్రాయెల్ సూత్రమిది. అందుకే అక్కడ పంటలు బాగా పండుతాయి. ఒక్క చుక్క నీటిని కూడా వాళ్ళు వృధా చేయరు. ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వానలు తక్కువైనా అవసరాలు మాత్రం తగ్గవు కదా. అందుకే సముద్రపు నీటిని రోజువారీ అవసరాలకు ఉపయోగపడేలా మలచుకుంటున్నారు. ఇందుకోసం ఆధునిక టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. దీనికోసం ఒక పెద్ద వ్యవస్థనే ఏర్పాటు చేశారు. ఉప్పు నీటిని మంచినీరుగా మార్చే ప్రక్రియను చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ 2016 జనవరిలో ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లారు. ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో కలిసి హైఫాలోని వాల్గా బీచ్కు వెళ్లారు. సముద్రపు నీటిని మంచినీరుగా మార్చే విధానాన్ని పరిశీలించారు. మంచినీరుగా మార్చిన సముద్రపు నీటిని తాగిన మోదీ ఆశ్చర్యపోయారు. నెతన్యాహుతో కలిసి మోదీ ఆ నీటిని సేవించారు. అచ్చం బావిలోని నీటి వలె తాగడానికి అనువుగా ఉన్న ఆ వాటర్ను చూసి విస్తుపోయారు. ఇజ్రాయిలీల పట్టుదలను, టెక్నాలజీని అభినందించారు. అరవై% ఎడారి ప్రాంతమున్న ఇజ్రాయిల్లో తాగునీటి కోసం చాంతాడు పొడవు క్యూలు కనిపించవు. ప్రజలకు అవసరమైన నీటిని అందించడానికి అక్కడి ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తూ ఉంటుంది. ప్రజలు కూడా నీటిని పొదుపు చేస్తారు, ఏమాత్రం వృధా చేయరు. అందుకే ఇజ్రాయిల్ వాటర్ మేనేజ్మెంట్ ప్రపంచానికే ఆదర్శం అంటారు. ఎడారి దేశంలోనే నీటి సమస్య లేదంటే ఆశ్చర్యమే. ఎన్నో జీవనదులు, అపారమైన జల వనరులు ఉన్న భారతదేశంలో మాత్రం నీళ్ల కోసం ఇన్ని కష్టాలు ఎందుకనిపిస్తుంది? నీటిని ఆదా చేయడం, ఒక్క బొట్టు కూడా వృధా చేయవద్దనే సంకల్పంతో అందరూ కలిసి కృషి చేస్తే ఇజ్రాయెల్ వలె భారత్ కూడా అద్భుతాలను ఆవిష్కరించే అవకాశం ఉంది. నీరు అమూల్యం, ఆదా చేస్తేనే భావితరాలు సురక్షితం. వాననీటిని ఒడిసిపట్టడమే కాదు, భూగర్భ జలాలను దుర్వినియోగం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవడం మన ముందున్న తక్షణ కర్తవ్యం. ఈరోజు టుడే టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 99 టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.